తెలుసుకుందాం. నాగు గారు అనకాపల్లి నుంచి. నమస్కారం రాజేంద్ర గారు, అక్కడ ఫ్యామిలీ సభ్యులు కూడా నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు 2021 సంవత్సరంలోని చదువు గురించి ఫీజు కట్టలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే అది ఎంత దౌర్భాగ్యం అంటే, అంటే రాష్ట్రం అంటే ఒకటైనా సొసైటీ విఆర్ లివింగ్ ఇన్ అన్న దానికి ఇది ఒక తక్కనం సార్. సార్, ఇప్పుడు ప్రభుత్వం ఎంతసేపు ప్రభుత్వ డబ్బులతో ప్రైవేట్ సంస్థలని ఎంకరేజ్ చేస్తున్నారు, స్పందన చేస్తున్నారు తప్ప ప్రభుత్వం బేసిక్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు కొన్ని బేసిక్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇవి పబ్లిక్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా సార్. రాజేంద్ర గారు, మీకు 2019-20 ఎకనామిక్ రిపోర్ట్ మన గవర్నమెంట్ తాలూకా సోషల్ ఎకనామిక్ సర్వే నుంచి కొన్ని నెంబర్స్ కోట్ చేస్తాను సార్. 151 డిగ్రీ కాలేజీలు ఉన్నాయండి, అంటే నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా మాట్లాడలేదు రాజేంద్ర, ఇంజనీరింగ్ కూడా మాట్లాడలేదండి, సీదా సాదా బిఏ గానీ బీకామ్ గానీ బిఎస్సీ గానీ చదువుకోవడానికి ఆంధ్రాలోని ఓన్లీ 151 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ ఓన్లీ 84 ఉన్నాయి సార్. ఈ 84 పాలిటెక్నిక్, 151 డిగ్రీ కాలేజీలు మన మన యువతకు సరిపోతాయండి, కానీ దీనికి 10 రెట్లు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయండి. ఈ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ప్రైవేట్ కాలేజీల్లోని ఆ బిజినెస్ మనల్ ఎవరు డబ్బులు గవర్నమెంట్ ప్రైవేట్ లెక్క ప్రకారం 20 రెట్లు పైన ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు. అదే కదా సార్, ఇప్పుడు మీకు మీకు మండలం కాలేజ్ క్రియేట్ చేయాలండి, గవర్నమెంట్ కాలేజ్ అయి ఉండాలండి, గవర్నమెంట్ క్రియేట్ చేయకుండా గవర్నమెంట్ ప్రైవేట్ లోనే మొత్తం అంతా అప్పు చెప్పేస్తే ఎంతకాలం నడుస్తుంది సార్? ఇది క్లియర్ గా పొలిటికల్ బిజినెస్ నెక్సస్ లో కనబట్టలేదండి ఎవరికన్నా కూడా. హాస్పిటల్ కొని గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి డాక్టర్లు పెట్టండి అంటే కార్డు ఇచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిపోమంటారు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాలి, ప్రభుత్వం ఎందుకుంది మిమ్మల్ని మీరు చేయడం మానేసి డబ్బులు అంతా వెళ్ళి ప్రైవేట్ కు కూర్చోబెడతా ఉంటారు. ఆ ప్రైవేట్ వాళ్ళు ఏమో డబ్బులు రాకపోతే ఇలాంటి అమాయకులు బలైపోతారు. ఎవరు గట్టిగా అడగట్లేదు ఏంటంటే, అడగదు సార్ ప్రభుత్వం, ఎందుకండి పబ్లిక్ స్కూల్స్ పబ్లిక్ హెల్త్ ఇది బేసిక్ సార్, బేసిక్స్. మిమ్మల్ని ఏమి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో లేకపోతే పెద్ద పెద్ద ల్యాబ్లు కట్టి మాట్లేదు చదువుకోవడానికి, డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మండలం కట్టలేదా సార్? మాట్లాడితే 15,000 వేసేస్తాం, 20,000 వేసేస్తాం, డబ్బులు వేసేస్తాం, ఎవరికి కావాలి సార్ డబ్బులు? ఎవరన్నా అడిగారు సార్ అమ్మ ఒకటి 15,000 చదువుకు ఉపయోగించారా, నాకు ఇంట్లో ఏ పండుకో లేకపోతే నాన్న సాయంకాలం మంది షాపు పెట్టుకుని కూడా డబ్బులు, అసలు ఏం ఇంపాక్ట్ దీని ఇంపాక్ట్ అన్న మౌంటర్ చేస్తున్నారు సార్, మరి డబ్బులు వెళ్ళిపోతున్నాయి సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి నాగు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకళ్ళనండి ప్రతాప్ గారు ఒంగోలు నుంచి. సార్ అందరికి నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ ప్రైమ్ 9 ఛానల్ తరఫున తేజస్వి గారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కొనసాగించదలుచుకుంటే టయానికి కాలేజెస్ కి ఆ ఫండ్ అందించగలిగితే స్కీమ్ ఉంచుకోవాలి సార్. లేని పక్షంలో ఆ స్కీమ్ రద్దు చేసేయాల. ఆ స్కీమ్ ఉందనే ఆశతోటి చాలా మంది జాయిన్ అవుతుంటారు, చదివించుకోలేని వాళ్ళు కూడా ఆ స్కీమ్ ను ఆశ పెట్టుకుని, మనకు స్కీమ్ ఒక అండగా ఉందిలే, ఎంతో కొంత అండగా ఉంది, చదివించుకున్న పిల్లలని జాయిన్ అవుతారు. వీళ్ళు జాయిన్ అయిన తర్వాత టయానికి వాళ్ళు ఇవ్వకపోతే మేనేజ్మెంట్ ఏం చేస్తే ఆటోమేటిక్ ప్రెజర్ వస్తుంది, ఇది ఎవరికి తెలియని విషయం కాదు. కాబట్టి టయానికి నిధులు లేకనో ఏ కొరత చేతనో గవర్నమెంట్ ఇవ్వలేనప్పుడు మేనేజ్మెంట్ కూర్చొని కన్విన్స్ చేసుకోవాలి, మీరు పిల్లల మీద ప్రెజర్ తీసుకురాబాకండి, మీకు కాస్త లేట్ అయిన మేము ఇస్తాం, పూర్తి భరోసా వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి ఆ భరోసా ఇవ్వలేనప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఇలాంటి ఒత్తిళ్లు జరుగుతాయి అనమాట. కాబట్టి దీనికి మాత్రం పూర్తిగా గవర్నమెంటే బాధ్యత వహించాలని నేను భావిస్తున్నా సార్. పోతే ఇంకోటి ఏంటంటే మన జనసేన నాయకులు గారు మీ పనికి మాలిన నవరత్నాలంటే మాత్రం మంచిది, అన్ని ఉండాలి మనకి, పిల్లల్ని గమనించుకోవాలి, స్టూడెంట్స్ గమనించుకోవాలి, అన్ని పథకాలు ఉండాలి, వాటిని పనికి మాలిన పథకాలు నవరత్నాలు అంటే మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనకి విభజన చట్టంలో హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఏమి తేలేని ఒక పనికి మాలిన పొత్తు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు బీజేపీ రాష్ట్రానికి. ఆ పొత్తు వల్ల ఏం ఉపయోగం? నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ క్యూస్ కాలేజీ లో జరిగిన సంఘటన, దానికంటే కూడా కనపడిన సంఘటనలు శ్రీ హర్షిని కాలేజీ ఒంగోలు జరుగుతున్నాయి సార్. ఫీజ్ రీఎంబర్స్మెంట్స్ వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు, కానీ గవర్నమెంట్ తరఫున ఇల్లే మాకు రావట్లేదు. మీరు పోయిన సంవత్సరం 18,000 కడితే ఈ సంవత్సరం 60,000 కట్టమంటున్నారు. ఏ కాలేజ్ అండి? ఏ కాలేజ్? హర్షిని కాలేజ్ ఒంగోలు. ఓకే. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టించుకోము, మాకే సంబంధం లేదు, గవర్నమెంట్ తో మీకే మీకు ఇస్తుందో వస్తుందో మాకు సంబంధం లేదు, అన్ని మీకే వస్తాయి, మాకేం రావట్లేదు, మా డబ్బులు మాకు కట్టాల్సిందే అని పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఒక నెల నర నెల తోటి కాలేజీకి రావాల్సిన డబ్బులు గవర్నమెంట్ తరఫున వస్తాయి, కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టే తర్వాత ఎట్లా సార్?
సకాలంలో రావు కదా. అవునండి అవును. రైట్ థ్యాంక్ యూ నరేష్ గారు. మరొకాలనరెడ్డి వెంకట్ గారు ఖమ్మం నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రైమ్ టైమ్ లో ఛానల్లో ఉండే బీజేపీ అని జనసేన పత్రాసులు మీ అభిప్రాయం చెప్పండి వెంకట్ గారు. కాదండి అట్లా కాదు, మీరు పద్దాక ఒకళ్ళు తెలుగుదేశం. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. గజేంద్ర గారు. గజేంద్ర గారు హలో. గజేంద్ర గారు ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రభుత్వం తరపు నుంచి బకాయిలు లేవనంటే ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలు ఒకవేళ నిజంగా ఏవైతే పాండమిక్ సిచ్యువేషన్లో రావాల్సిన బకాయిల చెల్లింపుల విషయంలో సంబంధించి ఒకవేళ లేట్ అయినా సరే ఓకే, కరోనా టైంలో కొంచెం ఆర్థిక వ్యవహారాలు అటు ఇటుగా జరిగిన సంబంధం అందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కాలేజీలకి ఒక సర్క్యులర్ జారీ చేయడమో లేకపోతే పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకుండా యాజమాన్యాలను ఉండమని ఒక హెచ్చరిక జారీ చేయాల్సిన ఘటన చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా. 2020 నవంబర్ 6వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఒక జీవో విడుదల చేసింది సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా. కాలేజీలో ఏ ఒత్తిడి చేయకుండా, కాలేజీలు ఒక వ్యాపారం కాకుండా, కాలేజీ అనేది ఒక దేవాలయంగా ఒక విద్యా వ్యవస్థగా మాత్రమే ఉండాలని స్పష్టంగా ఆ జీవోలో ఉంది. నవంబర్ 2020 6వ తారీఖున ఆ జీవో కావాలని మీరు చదువుకోండి. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేసినాయి. కాకపోతే చీడ పురుగులు అనేది సమాజం అక్కడక్కడ కొంతమంది శిష్య వేషం కూర్చొని ఉంటారు. ఆ శిష్య వేషం ఇది డబ్బు పిచ్చి, మద పిచ్చి, కుల పిచ్చి, ఆ కాలేజీ ఎన్ని పిచ్చులు ఉన్నాయో అన్ని పిచ్చులు మేము అక్కడ తెలుసుకోవడం జరిగింది. అటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఏవైతే వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయో, ఏవైతే వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తున్నాయో అటువంటి కాలేజీలు కానీ లేదా యాజమాన్యాలు కానీ వ్యక్తుల మీద వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుందిగా. దాని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ కాలేజ్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. ముగ్గురు కమిటీ వచ్చిన నివేదిక వచ్చిన తర్వాత 100కి 100% ఆ కాలేజీ మీద చర్యలు తీసుకొని నిజమైన రుజువు అయితే అక్కడ ఏదైతే జరిగిన సంఘటనలో వాస్తవాలు వెలికి తీసిన తర్వాత ఆ కాలేజీని సీజ్ చేయడానికి కూడా మా ప్రభుత్వం వెనుకాడదు. మేము ఒక వ్యక్తి కోసం పనిచేసే వ్యవస్థ మా ప్రభుత్వం కాదు, వ్యవస్థ కోసం పనిచేసే ప్రభుత్వం మాది. ఏ వ్యక్తులకి మేము కుంభ రాసే మాది కాదు. మేము అందుకనే 2020 నవంబర్ 6వ తేదీ ఒక సస్పెండ్ జీవో విడుదల చేసినాం. కాలేజీలు, స్కూళ్ళు, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఇలా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని ఆ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా మేము విడుదల చేసినాం. ఆ జీవో మేము చదువుకున్నాం. ఆ చదువుకున్న కాపీలు కాస్త కూస్త భయం ఉన్న వాళ్ళు మాత్రం అది మీద పనులు చేయరు. కాకపోతే ఇది మీద కాలేజీలు ఏదైతే ఉందో ఆ కాలేజీలు, వీళ్ళు ఆల్రెడీ కోర్టుకు పోయిన వాళ్ళ కాలేజీలు ఇవి దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చదువు తీసుకుంటాము. ఆ 100కి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా అదే మాట చెప్పారు. మా నాయకుడు మన ముఖ్యమంత్రి కూడా అదే మాట అన్నారు. మేము విద్యార్థి సంఘం నుంచి కూడా, వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘం నుంచి కూడా మేము అదే చెప్తున్నాము. అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను మేము చేయడానికి మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మా ప్రభుత్వం చర్యలు చేపడతాదని తెలియజేస్తున్నాం. ఓకే నాగేంద్ర గారు 1 మినిట్ హోల్డ్ ఉండండి. మనతో మాట్లాడు కుమార్ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. కుమార్ గారు కాల్ కట్టిందండి. మరో కాల్ ఉన్నారండి రాజారెడ్డి గారు బెంగళూరు నుంచి. ఏం లేదండి, ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు మేనేజ్మెంట్ పిల్లల్ని అలాగా అలవాటేస్తున్నారే, వాళ్ళు ఎంతవరకు చదువు చెప్తున్నారని. వై ఓన్లీ 5% ఆఫ్ ది ఎంప్లాయబిలిటీ ఆఫ్ ద టోటల్ ఇంజనీరింగ్ కాలేజీ. రైట్ థాంక్యూ. ఎనీబడీ కెన్ ఆన్సర్ దట్ వన్? సో మచ్ మనీ ఇస్ స్పెంట్ బై ద గవర్నమెంట్ ఆన్ ది ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్. హలో చెప్పండి చెప్పండి రాజారెడ్డి గారు వినబడుతుంది. ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా పిల్లలకి, వాళ్ళు ఎంతవరకు చదువు చెప్తున్నారు? ఓన్లీ 5% ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. కాలేజీ మీద ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు? ఏదైనా ఇండస్ట్రీలో 1% ఏదైనా రిజెక్ట్ అవుతే కనుక టోటల్ ప్రోడక్ట్ అంటే కంపెనీ విల్ నాట్ సర్వైవ్. అవును. అండ్ కాలేజెస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 5% ఎంప్లాయబుల్ స్టూడెంట్స్. వై కాలేజెస్ ఆర్ నాట్ టేకింగ్ ద యాక్షన్? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ దానికి సంబంధించి పర్యవేక్షణ ఉండాలి ఖచ్చితంగా. రైట్ థ్యాంక్ యూ రాజారెడ్డి గారు.